ఏంటి అత్తయ్య గారు, ఇప్పుడు మురారి జాబ్ కోసం ఖచ్చితంగా వెళ్తున్నాడా? విన్నారుగా, అమ్మ చెప్పిందని, అవంతి చెప్పిందని అతను వెళ్తున్నాడు. నక్షత్ర, నా కొడుకు కొన్ని కోట్ల కధిపతి, కొన్ని కంపెనీలకి ఓనరు. అలాంటి వాడు వేరే వాళ్ళ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేయడమేంటి? నాకెంత చిన్నతనంగా ఉంటుంది. నన్నేం చేయమంటారు? వద్దని చెప్పు నక్షత్ర. చెప్తే వింటాడా? అయినా ఎన్ని రోజులో వాళ్లంటేనే అగ్గి మీద గుగ్గిలమైపోయేవాడు, ఇప్పుడేంటి ఇలా వాళ్ల మాటే వేదనలు చేస్తున్నాడు. ఏమ్మా, హాస్పిటల్లో మురారికి బ్రెయిన్ వాష్ ఏమన్నా చేశారా? ఏమో నాకు తెలీదు. ఆపరేషన్ నుంచి వచ్చాక ఈరోజు సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు. ఏమో, నువ్వేం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదు. నా కొడుకు మాత్రం వేరే వాళ్ల కాళ్ళ కింద పనిచేయకూడదు. వెళ్ళి వాడు నాపు. ఎలా అత్తయ్య గారు? మురారి, నువ్వింకా వెళ్ళలేదా? ఇదిగో టిఫిన్ చేస్తున్నాను, అయిపోయింది. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, జాబ్ ఓకే చేసుకుని గుడ్ న్యూస్తో తిరిగిరా. సరే వదిన, నేను వెళ్ళొస్తాను. నక్షత్ర, బయలుదేరుతున్నాను. ఏంటి బయలుదేరేది? మీ వదిన మాట వింటున్నావు గాని నా మాట వింటున్నావా? మంచి మాట చెప్తే ఎవరి మాటైనా వింటాను. వింటావా? అయితే నేనొకటి చెప్తాను, చేస్తావా? ఏంటది? నువ్వు ఈ జాబ్కి వెళ్ళొద్దు. ఏంటి, ఇది మంచి మాట? నా మాట ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చెయ్యి. ఆ జాబ్కి వెళ్తే నువ్వొక్కరి కింద ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటావు. జాబ్ అంటే అదే కదా. ఇన్ని రోజులు ఏ జాబు లేకుండా బాక్సింగే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆ బాక్సింగే నా జీవితం నుంచి వెళ్ళిపోయింది. అందుకే జాబ్ చేస్తూ మంచి శాలరీ తీసుకుంటాను. మంచి శాలరీనా? ఆ జాబ్కి ఎంత జీతం వస్తుంది? ఎంత వచ్చినా గౌరవంగానే ఉంటుంది. నక్షత్ర, అసలు నీ అబ్జెక్షన్ ఏంటి? మురారి ఉద్యోగం చేయొద్దనా? ఓ కంపెనీకి ఓనర్గా వెళ్లే అవకాశం ఉంచుకొని ఆఫ్టర్ ఆల్ ఓ జాబ్ కోసం వెళ్లడం ఎందుకు అంటున్నాను. ఏంటి, కంపెనీకి ఓనరా? కంపెనీకి ఓనర్ అంటే అదేమన్నా చుట్టల కంపెనీయా, బీడీల కంపెనీయా? నన్ను ఓనర్గా రమ్మడానికి మరీ అంత వెటకారం అవసరం లేదు. ఒక పెద్ద బిజినెస్ కంపెనీకి ఓనర్ అయ్యే ఆఫర్ ఉందంటున్నాను. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు? నక్షత్ర కరెక్ట్గానే మాట్లాడుతోంది. మురారి మల్టీమిలీనియర్, తనని కన్న మాకు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వాటన్నిటికీ ఓనరు మురారియే. తను ఓ చిన్న ఉద్యోగిలా ఎవరో కంపెనీలో పనిచేయటం మాకు చిన్నతనంగా ఉంటుంది. అందుకే మా కంపెనీలకి ఓనర్గా వెళ్లమని నక్షత్ర చెప్తోంది. మీ కంపెనీలకి ఓనర్గానా? ఏయ్, నీ రూపాయిని కూడా నేను నా కాలి కిందున్న దుమ్ము కంటే తక్కువగా చూస్తాను. ఇంకా నీ కంపెనీలకి సీఈఓగానో ఎండిగానో ఉంటానని ఎలా అనుకుంటున్నావు? అదేంటి మురారి, అంత మంచి ఆఫర్ వద్దని ఇంత చిన్న జాబ్లో జాయిన్ అయ్యి ఏం సంపాదించగలవు? గౌరవం, ఆత్మాభిమానం. అవి మన కోరికలు, కలలు నిజం చేయలేవు. అవి మన కోరికల్ని నిజం చేయలేవు, కానీ మనశ్శాంతిని ఇవ్వగలవు. మనశ్శాంతితో బతికే మనిషి పేదవాడైనా వాడి ముందు కోటీశ్వరులు కూడా ఈర్ష్యపడుతూ నిలబడాల్సిందే. నాకు మళ్ళీ ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకు నక్షత్ర. నీకు దండం పెడతాను.
నా మీద నీకున్న కోపమంతా దయచేసి నీ మనసులోంచి తీసేయి. నువ్వు నా కడుపున పుట్టిన వాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ కోపాన్ని, నీ అసహించుకునే చూపుల్ని నేను భరించలేకపోతున్నాను. కన్నవాడింతలా అసహించుకుంటుంటే నా బ్రతుకు చాలా దుర్భరంగా అనిపిస్తోంది. ఏ చాలాపు నీ ఏడుపు నటనలు. బాబు మురారి, కన్న తల్లిని పట్టుకొని అంతంత మాట్లాడడం పాపం. ఇలాంటి వాళ్ళని ఏమన్నా పాపం లేదు. చూడు ఎంత ఎంత అమాయకంగా నటిస్తుందో. నటించాను, చాలా నటించాను. దుర్గ మీద కోపంతో చాలా తప్పులు చేశాను. కానీ ఇప్పుడు తప్పులన్నీ చేసినందుకు చాలా బాధపడుతున్నాను. ప్రేమని ప్రేమతోనే గెలవగలం కాని ద్వేషంతో గెలవలేవని తెలుసుకున్నాను. అమ్మ సువర్ణ, నీలో ఈ ఫేస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. అమ్మ రాక్షసి, నీ నీతి సూత్రాలు ఆపుతావా? ఏ నక్షత్ర, నువ్వు ఈ రాక్షసి నటన నమ్మి నన్ను జాబ్కి వెళ్ళొద్దంటున్నావా? నేను నటించట్లేదు మురారి, నిజంగానే బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇంతకాలమైనా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను అంటే దానికి కారణం నువ్వే నాన్న. నీ మంచితనం సంపాదించుకోవడానికే నేను ఇక్కడున్నాను. నువ్వు నన్ను క్షమించి అమ్మా అని ఒక్కసారన్నా పిలుస్తావనే ఆశతోనే ఇక్కడుంటున్నాను. అయ్యో అవునా? నాతో మంచి అనిపించుకోవడానిక? వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ కోసం కాదా? వెయ్యి కోట్ల కాంట్రాక్టా? దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయానురా. నాకు అవేమీ వద్దు. నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే చాలు. అరే నువ్వు వద్దనుకున్నావా? నేను వెంటనే ఆ సంతకం పెట్టి పడేస్తే నువ్విక్కడి నుంచి పోతావు కదా. ఆ సంతకం ఏదో పెట్టేద్దామనుకున్నానే. అంతేలే, నన్ను ఇంకా పరీక్షిస్తున్నావు కదా మురారి. నిజంగా నాకు ఆశ ఉందా లేదా అని పరీక్షిస్తున్నావు కదా. లేదు మురారి, నాకు అవేమీ అక్కర్లేదు. నువ్వు నన్ను ఒక్కసారైనా అమ్మా అని పిలువు చాలు. ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టు చాలు. చిన్ని కృష్ణుడు నా ఇంట్లోకి నడిచొచ్చినంత సంబరపడిపోతాను. ఓరి నాయనో, నటన శిరోమణో. మురారి, ఏంటిది? నిన్న ఆవేశపడద్దు అని చెప్పానా? మళ్ళీ ఆవేశపడుతున్నావు ఎందుకు? అమ్మా సువర్ణ, మురారిని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? అయ్యో నేనేం చేశాను దుర్గా? ఇన్ని రోజులు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని అడుగుతున్నాను. క్షమించమని అడిగే ముందే నువ్వు నన్ను చెప్పిన జాబ్కి వెళ్ళొద్దని కూడా నక్షత్ర చేత చెప్పించిందమ్మా. మురారి జాబ్కి వెళ్లకుండా ఏం చేయాలని నీ ఉద్దేశం? అంటే అది మురారి చెప్పు. సువర్ణ అత్తయ్య వాళ్ళ కంపెనీలకి నువ్వు కాదు నక్షత్ర, నువ్వు చెప్పు సువర్ణ. అదే దుర్గా, మా కంపెనీలకి ఓనర్గా ఉండమని అడిగా. నాకు మురారి సంతకం ఏం పెట్టక్కర్లేదు. అమ్మా ఈమె ఇక్కడే ఉంటే ఇలాగే చేస్తుందమ్మా.
ఖచ్చితంగా మనలో మనకి ఇలాగే గొడవలు పెట్టేస్తుంది. ముందు ఇవన్నీ ఇక్కడి నుంచి పంపించేసాయి. అయ్యో దుర్గా, నాకింకా కాళ్ళు బాగవ్వలేదు. నాకు కాళ్ళు బాగైతేనే కానీ నన్ను ఇంట్లోంచి పంపించినని మాటిచ్చావు నాకు. అయినా నాకు కాళ్ళు బాగైపోతే నేను మాత్రం ఇక్కడ ఎందుకుంటాను? వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను కదా. అవునా, బాగైన వెంటనే వెళ్ళిపోతావా? ఖచ్చితంగా వెళ్ళిపోతాను దుర్గా. అమ్మా, ఈవిడితో మాటలు అనవసరం. ఇప్పుడు నక్షత్రాన్ని పొల్యూట్ చేస్తుంది, రేపు నన్ను, తర్వాత వదినని, ఆ తర్వాత ఈ ఇంట్లో అందరినీ పొల్యూట్ చేస్తుంది. ఈవిడకి బాగైనా బాగోకపోయినా ఇంట్లో ఉంచొద్దమ్మా. ఉంటే నా హెల్త్ పాడయ్యేలా చేస్తుంది. వెంటనే పంపించేసేయమ్మా. నేను రంగనాథ్ గారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. దుర్గా, మురారి చిన్నపిల్లవాడు, తన మాటలేం పట్టించుకోకు. ఏంటి, సరేనా? రఘురామ్, నన్ను గదిలోకి తీసుకెళ్ళు. సౌందర్య ఏం చేసింది? ఏయ్, నువ్వు డోర్ మూసుకున్నావు, తిరిగిపో. నా కూతురు ఈ ఇంటికి యువరాణి, మీరంతా దానికి సేవకులు. నా కూతురు ఏం చెప్తే అది మీరంతా విని తీరాలి, అదే జరగాలి. జానికి నాన్న ఇంటికి రాగానే ఇద్దరికి చెప్పాలి, మనం ఇంకా ఇంట్లో ఉండొద్దని చెప్పాలి. పాపం సౌందర్యని తిట్టేసి కొట్టేశారని చెప్పాలి. ఓహో, ముందు కొట్టేసి తర్వాత తిట్టారని చెప్పాలి. వీడేంటమ్మా బయట తిరుగుతున్నాడు? ఎవరు మావయ్య? అదేనమ్మా నా కొడుకు, ఏదో జరిగినట్టుంది. పద పద పదండి, జాగ్రత్త. రేయ్, నువ్వు బయట వరండాలో తిరుగుతున్నావేంట్రా? నీ మొహం ఎందుకలా మార్చుకున్నావు? ఏమండి, ఏం జరిగిందండి? జానకి, మనం ఇక ఇంట్లో ఉండొద్దు. నానా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందండి? మరే సౌందర్యకి బాగా ఆకలేసింది పాపం. సతి ఇచ్చిన కోడి కూరలోంచి ఒక ముక్క తీసుకుని తింటుంటే రుద్ర వచ్చి సౌందర్యని తిట్టి, ఆహా, కొట్టి బాగా తిట్టింది. అయ్యయ్యో, కోడి కూర? అవును జానకి, కోడి కూరే. చిన్న ముక్క కూడా తిన్నవ్వలేదు. ఏ, నీ మానికి చికెన్ కావాలని కొట్టింది, సత్యని కూడా కొట్టింది, తర్వాత బాగా తిట్టింది. నేనేమో చెల్లితో చెప్తే చెల్లి కూడా సౌందర్యని తిట్టింది, నన్ను కూడా తిట్టింది. అయ్యో, మీరేడవుతండి? మరి ఏం చేయను, పాపం సౌందర్య ఆకలిని ఏడుస్తుంటే నేను ఏడ్చాను. అయ్యో దేవుడా, నాకింత అమాయకుడైన కొడుకునిచ్చావేంటి స్వామి? నేనేం అమాయకుడు కాదు. సౌందర్య ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను, అంతే.
ఏమండి మీరు ఏడవకండి, దేవుడు మనకి మేలు చేస్తాడండి. మేలు చేస్తాడా? అవునా? ఎప్పుడు చేస్తాడు జానకి? ఇప్పుడే చేస్తాడా? మరైతే సౌందర్యకి తొందరగా అన్నం పెట్టమని చెప్పు. పాపం ఆకలి అంటుంది జానకి. అలాగే కొన్ని మంచివి కొత్త బట్టలు కూడా ఇవ్వమని చెప్పు. ఆ రుద్ర మంచి బట్టలు ఇవ్వట్లేదు, అన్ని చిరిగిపోయిన బట్టలే ఇస్తుంది. అలాగేనండి, దేవుడికి ఇవన్నీ చెప్తానండి. ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులే, అంతా మంచి జరుగుతుంది. ఆ దేవుడు మనకి సాయం చేయడానికి వస్తాడు. అప్పుడు నేనే మిమ్మల్ని కొట్టిన వాళ్ళకి, సౌందర్యని కొట్టిన వాళ్ళకి బుద్ధి చెప్తాను. అయ్యో నువ్వా? ఏ నీకు అసలే భయం, నువ్వు వాళ్ళకెలా బుద్ధి చెప్తావు? నేనంటే నేను కాదండి, దుర్గా. దుర్గా? దుర్గా ఎవరు? అంటే దుర్గంటే కనకదుర్గమ్మ చిన్నయ్య గారు, దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి వస్తే జానకి వాళ్ళకెలా బుద్ధి చెప్తుంది? దుర్గమ్మ తల్లి నాలాగా, అంటే నాలోకి పోనుతుందండి. అప్పుడు నేనే వాళ్ళకి బుద్ధి చెప్తాను. అవునా? నువ్వే బుద్ధి చెప్తావా? నీకంత ధైర్యం వచ్చేస్తుందా? అవునండి, మన దుర్గమ్మ పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపగలిగే శక్తి ఉన్న తల్లి కదా. ఆవిడికి ఈ చిన్న చిన్న మనుషులంతా. మరి ఆవిడ నాలోకి వస్తే నేనెంత ధైర్యంగా ఉంటాను. అవునవును, నిజమే. కాని జానకి, దుర్గమ్మ నీలోకి ఎలా వస్తుంది? అదే అయ్యగారు, మొన్న జాతరలో మన రాజయ్య గారి పెళ్ళాం ఆండాలకి అమ్మవారు వచ్చింది కదా, అలా వస్తుంది. జానకమ్మ జానకమ్మలాగే ఉంటుంది, కానీ దుర్గమ్మ పూనేసి చాలా బలం కోపం అన్నీ వచ్చేస్తాయి. అయితే మరి మహేంద్ర బావగారికి, మా చెల్లికి, మా రుద్రకి, అందరికి బుద్ధి చెప్తావు జానకి? ఏమండి, దుర్గమ్మ వస్తే వాళ్ళు వీళ్ళు అని తేడా చూడదండి. ఒక్కసారి మొదలు పెడితే మొత్తం అందరికి బుద్ధి చెప్తుంది. అలాగైతే ఇప్పుడే వచ్చే మన అమ్మవారిని. అరే బంగారు తండ్రి, అమ్మవారికి కొంచెం పని ఉందట, రాత్రి నా కల్లో కనిపించి చెప్పింది, అందుకే ఆ పని పూర్తి చేసుకుని వచ్చేస్తానంది. సరే అలాగే. అమ్మ దుర్గమ్మ తల్లి, తొందరగా నీ పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చాయమ్మా. జానకి నీ ఇంట్లోకి తీసుకురావాలంటే ఈ ఇంట్లో సువర్ణ ఉండకూడదు, ఉంటే ఖచ్చితంగా జానకిని కనిపెట్టేస్తుంది. తర్వాత తను చేసే పనుల వల్ల ఆ విషయం ద్వారకి తెలిసిపోతుంది, అప్పుడు ద్వారక సైలెంట్గా ఉండడు. నేను జానకి కుటుంబం కోసం చేస్తుందంతా సముద్రంలో పోసిన మంచినీళ్ళవుతుంది. ఇన్ని రోజులు సువర్ణకి కాళ్ళు రానట్టు భావించి ఇంట్లో ఉండనిచ్చాను, ఇంకా ఉండనివ్వను, పంపించేస్తాను. కానీ ఎలా అత్తయ్యా? మొన్న మురారి సువర్ణని పంపించేయమన్నప్పుడే నేనీ నిర్ణయం తీసుకున్నాను. కానీ సువర్ణ నాటకాన్ని ఎలా బయటపెట్టాలని ఆలోచిస్తూ ఆగిపోయాను. రాత్రి నాకు మంచి ఆలోచన వచ్చింది. ఏంటత్తయ్యా అది? రఘురామ్, రఘురామ్! ఏంటి? ఇలా రా, ఇలా రా. ఏంటి సువర్ణ? నక్షత్ర, నాకు అవంతికి జ్యూస్ రెడీ చేస్తోంది, ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి అవంతి తాగే జ్యూస్లో కలిపే. ఏంటిది? చెప్పాను కదా, దుర్గకి వంశధరకుడు ఉండకూడదు అని, దానికోసం తయారు చేయించబడింది ఇది. ఇప్పటినుంచి ఒక 3 డోసులిచ్చాక ఇక మనమేం చేయకర్లేదు, అంతా ఇదే చేస్తుంది. సువర్ణ, నాకెందుకో ఇది మంచి పని కాదనిపిస్తోంది. షో, నువ్వు నోర్మయ్యి, మంచోళ్ళమై ఇక్కడ మనమేం చేయలేం రఘురామ్. మనం ఏం చేసినా అది చెడే అంటున్నప్పుడు, ఆ చెడే మనకి మంచి చేస్తున్నప్పుడు అది మంచి పని అవుతుంది. నువ్వు జస్ట్ నేను చెప్పింది చేయి చాలు. ఓకే, కిచెన్లోకి వెళ్ళి అక్కడే కలిపేసి పంపిస్తా. వెళ్ళు. అమ్మా, అమ్మా,
అమ్మా అమ్మా. ఏంటి మురారి? ఏయ్, నేను మా అమ్మని పిలిచాను, నిన్ను కాదు. అమ్మా. ఏంటి మురారి, ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నావు? అమ్మా, కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, రేపు రమ్మన్నారు. ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని రంగనాథ్ గారు కాల్ చేసి చెప్పారు. వాళ్ళ ఎండీ గారు ఎవరో నాతో మాట్లాడతారంట, ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారంట. అలాగా? అయితే మన ఇంట్లో ఇక అన్నీ మంచి జరుగుతాయన్నమాట, ముఖ్యంగా నీ విషయంలో. నీకు జాబ్ వస్తుంది, నీ కోరిక మేరకు సువర్ణ బయటికెళ్తుంది. కళ్ళున్న నేను నీలా నటించడం కష్టమేం కాదు జానకి, కానీ నువ్వు కళ్ళున్న మనిషిలా చేయడం చాలా చాలా కష్టం. నేను పడినా నువ్వు పడినా ఈ కష్టం సౌందర్య భవిష్యత్తుని బాగు చేస్తుంది. అది చాలు కదా మనకి. ఆహా, ఇంత గొప్ప మనసు తెలియనిది.